ఓకే అందరూ మెల్లగా కళ్ళు తెరవండి అందరూ మెల్లగా కళ్ళు తెరవండి సార్ అలా స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరిని మ్యూట్ చేయడం జరిగింది ఓకే రైట్ ఈరోజు బిఎల్పి బేసిక్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈరోజు శుక్రవారం కాబట్టి మనకు శుక్ర శని గణితం ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది సో మ్యాథ్స్ కు సంబంధించినటువంటి టాపిక్ అనేది ఈరోజు డిస్కషన్ చేద్దాం సో అంతకంటే ముందు మనం ప్రతిరోజు సెషన్ ని కూడా ఒక స్టోరీ తోటి స్టార్ట్ చేస్తున్నాం కదా ఒక స్మాల్ స్టోరీ అనేది నేను చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఓకేనా నివాస్ నీకు మైక్ ఇచ్చినా మధ్యలో ఏమైనా డిస్టర్బ్ అవుతే నువ్వు మాట్లాడు చెప్పు ఓకేనా సార్ రైట్ ఓకే ఇప్పుడు మనము స్టోరీ చెప్పుకుందాం రైట్ చంద్రపురి రాజ్యాన్ని కేశవుడు పరిపాలించేవాడు అతడు తన ఏలుబడిలో ఉన్న సూర్యగిరి రాజు సుశర్మ కూతురు మణిమాలను వివాహం చేసుకున్నాడు మణిమాల రాజ్యానికి రాగానే కేశవుడు తన రాణి చిత్రపటాలను ప్రత్యేక మందిరాల్లో అలంకరించాలని ప్రముఖ చిత్రకారుడు విజయుడిని పిలిపించారు అతడు అచ్చుగుద్దినట్టు చిత్రాలు గీయడంలో నేర్పరి విజయుడు కొన్ని రోజుల్లోనే రాణి చిత్రాలను పలు కోణాల్లో చిత్రీకరించాడు వాటిని చూసిన రాణి తోకతొక్కిన తాచిలా లేచింది కొన్ని చిత్రాల్లో ఆమె మెల్లకన్నుతో ఉండటమే దానికి కారణం వెంటనే మహారాజును పిలిపించి విషయం చెప్పింది ఇంతవరకు నాకు మెల్లకన్ను ఉన్న విషయం మీకే తెలియదు కానీ ఈ చిత్రకారుడికి తెలిసిపోయింది దీని వల్ల చాలా ప్రమాదం ఉంది నాకు మెల్లకన్ను ఉందని అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఇతన్ని వెంటనే ఉరి తీయించండి అని రాజుతో అంది రాజు నివ్వెరపోయాడు నిజమే రాణికి మెల్లకన్ను ఉన్నట్టు తాను గుర్తించనే లేదు సరే విజయుడిని విరు తీయిస్తాను అని రాణికి మాటిచ్చాడు సేనాధిపతిని పిలిపించి అంతవరకు చిత్రకారుణ్ణి ఖైదు చేయమని చెప్పాడు విజయుడు హతాశుడయ్యాడు తన చివరి కోరికగా తన గురువు సుశర్మను పిలిపించమని రాజును వేడుకొన్నాడు మహారాజు ఆజ్ఞ ప్రకారం 2 రోజుల తర్వాత విజయుడిని కొంతమంది భటులతో కోటకు కొద్ది దూరంలో ఉరితీసే స్థలానికి తీసుకెళ్లారు విజయుడు ముఖానికి ముసుగు వేశారు ఉరితీసే సమయానికి ఎక్కడి నుంచో ఒక ముసుగు మనిషి వచ్చాడు దూరం నుంచే గురు చూసి ఉరితాడును బాణంతో కొట్టాడు దెబ్బకు ఉరితాడు తెగింది ఉరితీసే క్రమంలో ఏ కారణం వల్లనైనా ఉరితాడు తెగిపోతే అతడిని ప్రాణాలతో వదిలేయాల్సిందే ఇది చంద్రపురి రాజ్యంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అక్కడే సిద్ధంగా ఉన్న ఒక గుర్రం మీద విజయుడిని గురువు సుశర్మ కూర్చోబెట్టుకుని ఆ రాజ్యం నుంచి దూరంగా తీసుకెళ్లాడు గురువుగారు ఇదంతా ఏంటి అన్నాడు విజయుడు రాజుగారు చేసిన ఏర్పాటే ఇది భర్తగా రాణి కోరిక మేరకు నీకు ఉరిశిక్ష వేస్తున్నట్లు ప్రకటించాడు
మహారాజుగా నిరపరాధి అయిన నిన్ను శిక్ష నుంచి కాపాడడం కోసం ఆయనే స్వయంగా ముసుగు మనిషి రూపంలో వచ్చాడు. ఇదంతా రాజుగారు నాకు ముందుగానే చెప్పాడు అని వివరించాడు గురువు సుశర్మ. నన్ను మన్నించండి గురువర్య, ఇక మీదట నేను చిత్రాలు గీయను, నా వృత్తిని వదిలేస్తాను అన్నాడు విజయుడు. విజయ, ఎదుటివారి చిత్రాలు గీసేటప్పుడు వారికి అనుగుణంగా నడుచుకోవాలి. ఉన్నది ఉన్నట్లు గీయమంటారు కొందరు, మరికొందరు అందంగా బొమ్మ వేయమంటారు. వాళ్ళ మనసెరిగి మనం ముందుకు వెళ్ళాలి. ఏ వృత్తిలో అయినా ఆటుపోట్లు ఉంటాయి. నువ్వు లౌక్యంగా ప్రవర్తించడం నేర్చుకో చాలు, నీ చిత్రకళను వదులుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అన్నాడు సుశర్మ. అలాగే గురువుగారు అని సుశర్మ ఆశీర్వాదం తీసుకున్నాడు విజయుడు. సో ఇది మనకొక చిన్న కథ. ఓకే పిల్లలు, ఏ విధ ఏ ఎట్లుంది కథ, విన్నారు కదా అందరూ? అందరు విన్నారు కదా? ఇక్కడ మీరు ఏం గమనించారు అంటే, రాజుగారే రాణికి మెల్లెకన్ను విషయం తెలుసుకోలేదు ఉందన్న విషయం, కానీ విజయుడు ఆమె చిత్రాన్ని చూసి రాజుగారు కూడా గమనించలేనంత సరిగ్గా ఆమె చిత్రాన్ని వేశారు. అంటే అతడు చిత్రం వేయడంలో, అతడు బొమ్మలు వేయడంలో చాలా నేర్పరి విజయుడు. ఇంకా ఏమేమి అంశాలు ఇందులో ఉన్నాయి, రాజు మరియు రాణి. అందులో విషయం ఏంది, అందులో మనకి ఏం చెప్పారు, అందులో వాళ్ళ గురువు సుశర్మ విజయునికి ఏమని చెప్పిండు? విజయుడు, నేను ఈ యొక్క నా వృత్తిని వదులుకుంటాను, బొమ్మలు గీయడం అనేది వదులుకుంటాను అని చెప్పినప్పుడు వాళ్ళ గురువు శిష్యునికి ఏమని చెప్పిండు? నువ్వు ఏ వృత్తిలోనైనా ఆటుపోట్లు ఉంటాయి, నువ్వు నీ వృత్తిని వదులుకోవాల్సిన అవసరం లేదు, కొంత లౌక్యంగా ఉండాలి. అంటే వాళ్ళకు అనుకూలంగా నువ్వు బొమ్మలు తీయాలి. లౌక్యం అంటే ఏంది, పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా వ్యవహరించడము, మనం కూడా నడుచుకోవడాన్ని మనము లౌక్యం అంటాం. అంటే సిచ్యువేషన్ బట్టి మనము వ్యవహరించాల్సిన దాన్ని మనము లౌక్యం అంటాము. మనము లౌక్యంగా వ్యవహరిస్తేనే మనకు కొన్నిసార్లు సమస్యల నుంచి బయటపడతాం. అంతేగాని మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఎక్కడైనా ఒకే విధంగా ఉంటే మనం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లౌక్యంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా గుర్తిస్తూ మనం పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాల్సినటువంటి అవసరము. అంటే లౌక్యమే మనల్ని వ్యవహరిస్తే మనము సమస్యల నుంచి బయటపడచ్చు. ఇప్పుడు ఇప్పేంది, రాజు సమయ స్ఫూర్తి అని కూడా చెప్పొచ్చు మనం. రాజు సమయ స్ఫూర్తి అంటే రాజు యొక్క లౌక్యం అని చెప్పొచ్చు, లేదంటే లౌక్యమే ఏమని చెప్పొచ్చు. దీనికి మనము పేర్లైతే మనము పెట్టవచ్చు. మీరు విన్నటువంటి కథ వింటారు కదా, రేపటి నుండి మీరు విన్నటువంటి కథను కూడా మీ సొంత మాటల్లో చెప్పాలి. సొంత మాటలలో మీకు ఎంత వరకు గుర్తుందో దాన్ని మీరు వాట్సాప్ లో చెప్పి పెట్టాలి. ఓకేనా? సేమ్ రైమ్స్ ఏ విధంగా అయితే మీరు ఓకే రైట్, ఇప్పుడు అందరిని మ్యూట్ చేయడం జరిగింది. సో ఈ రోజు టాపిక్ లోకి మనం వెళ్దాం.
నివాస్ నివాస్ స్క్రీన్ షేర్ అవుతుందా? నివాస్ నీకు మైక్ ఇచ్చినాను. నివాస్ నివాస్ నీకు మైక్ ఇచ్చిన సౌండ్ వినిపిస్తుందా? శశాంక్ నీకు మైక్ ఇచ్చిన చూడు, అనంతుల శశాంక్. Yes sir. ఓకే, వాయిస్ వినిపిస్తుందా? Yes sir. ఓకే రైట్, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాయిస్ ఇన కట్ అయితే నాకు చెప్పండి, సరేనా? ఓకే సార్. రైట్, ఒకసారి all of you look at the pictures. ikkada em em jarugutundo ikkada andaru ok sari parisilinchandi. ikkada em em undo pillalu aadukuntaru, kai tegureskuntaru, bungaralu nippukuntaru, illa em chestunnara, idika padanu pillu kattukuntaru. What do you see in the picture? ఇక్కడ మీరు ఏమేం చూస్తున్నారు? ఇక్కడ చిల్డ్రన్స్ బాల్ కైట్ పిల్లలు ఉన్నారు, ఇంకా బొంగరం టాప్ ఉంది, తర్వాత బాల్ బంతి ఉంది. ఓకే, తర్వాత వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు. వేటితో ఆడుతున్నారు? టూ చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ ఏ బాల్, టూ చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ ఏ బాల్, బాల్ తోటి ఆడుకుంటున్నారు. తర్వాత టూ చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ కైట్స్, కైట్స్ తోటి ఆడుకుంటున్నారు. టూ చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ టాప్, బొంగరం తోటి ఆడుకుంటున్నారు. అండ్ వన్ చైల్డ్ ప్లేయింగ్ విత్ బ్రిక్, బ్రిక్ అంటే ఇటుక పిల్లలు, ఇటుక పిల్లలతోటి ఆడుకుంటున్నాడు. సో అతను ఏదో సమ్ ఆయన బిల్డ్ చేస్తుండే, ఏదో ఏదో కట్టుతున్నట్టు. ఓకే, సో ఇట్లా వీళ్ళంతా కూడా ఆడుకుంటున్నారు. ఓకే, వాట్ గేమ్స్ ఆర్ దే ప్లేయింగ్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వాళ్ళు ఏమేమి ఆటలు ఆడుతున్నారు అనేది మనము చెప్పుకున్నాము. తర్వాత సే విచ్ థింగ్స్ లుక్ లైక్ ఏ బాల్, బాల్ లాగా ఇంకా ఏమేమి వస్తువులు ఉంటాయో చెప్పండి మీరు. బాల్ బంతిలాగా ఇంకా ఏ ఏ వస్తువులు ఉంటాయి, ఇంకా ఏమేమి ఉంటాయి బాల్ లాగా? గోటి అంటే మార్బుల్ ఉంటది కదా, గోటి, గోటీలు ఉంటాయి. ఇంకా మనకు ఆరెంజ్,
పండు ఉంటుంది కదా, ఆరెంజ్ పండు, సంత్రం పండు ఉంటుంది, ఇంకా గుండ్రంగా ఉండేవి, ఇంకా ఏమేమి ఉంటాయి, యాపిల్ కూడా గుండ్రంగానే ఉంటుంది, బాల్ లాగానే ఉంటుంది, ఇంకా లడ్డు, లడ్డు కూడా గుండ్రంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు గుండ్రంగా ఉండే బాల్, అన్ని రకాల బాల్స్ అన్ని కూడా గుండ్రంగానే ఉంటాయి. సో ఇవన్నీ మనకు గుండ్రంగా ఉంటాయి. సో ఇక మీరు చూడొచ్చు, ఇక ఇది ఏంటిది, ఇది బాల్ ఎట్లుంది, గుండ్రంగా ఉంది, ఓకేనా. తర్వాత సే విచ్ థింగ్స్ లుక్ లైక్ ఏ బ్రిక్, బ్రిక్ లాగా ఏ అంటి వస్తువులు ఉంటాయి. బ్రిక్ అంటే ఏంటిది, ఇటుక పిల్ల ఉంటది కదా బ్రిక్ లాగా, మరి ఇట్లాగా ఎలాంటి వస్తువులు ఉంటాయి మీకు తెలిసినాయి చెప్పండి, ఏమేమి ఉంటాయి. డస్టర్ ఉంటది, ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి, మ్యాచ్ బాక్స్, అగ్గిపెట్టె కూడా మనకి బ్రిక్స్ లాగానే ఉంటది, ఇంకా ట్రంక్ బాక్స్ పెట్టె ఉంటది కదా, పెట్టె కూడా మనకి ఈ విధంగానే ఉంటది, ఇంకా మన బుక్కులు ఉంటాయి కదా, మన బుక్ కూడా ఈ విధంగానే ఉంటది, బ్రిక్ లాగానే ఉంటది, ఇంకా కంపస్ బాక్స్ కూడా మనకు ఈ విధంగానే ఉంటది, బ్రిక్ లాగానే ఉంటది. ఇట్లా మన చుట్టూ మనం చూస్తే చాలా వస్తువులు మనకి ఈ విధంగానే బాల్ లాగానన్నా ఉంటాయి, లేదంటే బ్రిక్ లాగానన్నా మనము చూడొచ్చు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు మ్యాచింగ్ ఇచ్చిండు, మ్యాచ్ ద థింగ్స్ దట్ హ్యావ్ సిమిలర్ షేప్స్, ఒకే రకంగా ఉండేటువంటి ఆ షేప్ ని మనకి ఇక్కడ ఇచ్చిరు, ఒకసారి మీరు పరిశీలించవచ్చు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడండి ఇక్కడ ఏముంది మనకి లెఫ్ట్ సైడ్ లో, ఒకసారి చూడండి ఇక్కడ ఏముంది లెఫ్ట్ సైడ్ లో, ఇదేంటిది క్యారెట్ కదా, ఇదేంటిది గువ జామ పండు జామకాయ, ఇదేంటిది ట్రంక్ బాక్స్ అంటే పెట్టే, ఇదేంటిది పోస్ట్ బాక్స్. అది ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇదేంటిది, వాట్ ఇస్ దిస్, ఆరెంజ్ సంత్రం పండు, ఇదేంటిది టీ బాటిల్, మనకు అందులో టీ పోస్తారు కదా, సో అది అన్నట్టు, ఇదేంటిది డిస్ట్రిబ్యూట్ ఉంటాయి కదా క్రాకర్స్, మనము దీపావళి రోజు వెలిగిస్తాం కదా, సో అది అన్నట్టు. సో ఇదేంటిది రైట్. ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్ వాటిని రైట్ సైడ్ వాటిని చూడడానికి ఒకే విధంగా ఉన్న వాటిని మీరు ఏం చేయాలి, మ్యాచ్ చేయాలి. ఒకసారి చూడండి, లెఫ్ట్ సైడ్ లో క్యారెట్ ఉంది, క్యారెట్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి వాటికి దేనికి సరిగ్గా ఉంటుంది చూడండి, గమనించారు కదా, క్యారెట్ నుంచి ఏంటి, ఇగో ఇది క్యారెట్ నుంచి ఇది క్రాకర్ సిచ్చుబుడ్డు ఉంది కదా, సిచ్చుబుడ్డే అది. తర్వాత నెక్స్ట్ చూడండి, గువ్వ జామ పండు లాగా రైట్ సైడ్ లో ఏది ఉంటుంది ఒకే విధంగా గుండ్రంగా బాల్ లాగా, ఇది ఆరెంజ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రంక్ బాక్స్ ఉంది,
లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో ట్రంక్ బాక్స్ లాగానే ఏ విధంగా ఓకే ఆ విధంగా కనిపించే వస్తువు ఏది ఉంది చూడండి? బీరువా. ఎస్ బీరువా. తర్వాత చూడండి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ పోస్ట్ బాక్స్ ఉంది, రైట్ సైడ్ లో అదే విధంగా కనిపించే వస్తువు ఏది ఉంది చూడండి? టీ బాటిల్. ఎస్ ఇది టీ బాటిల్. సో ఈ విధంగా మనము షేప్స్ ఒకే విధంగా ఉన్న వాటిని మనం ఏం చేసినాం, మ్యాచ్ చేసినాం అంటే జతపరిచినాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫోర్ షేప్స్, డ్రా లైన్స్ టు జాయిన్ సిమిలర్ ఆబ్జెక్ట్స్, ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమున్నాయంటే కొన్ని షేప్స్ ఉన్నాయి, ఈ షేప్స్ ని మీరు పరిశీలించి కింద ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులకు పోలినటువంటి వాటిని మీరు ఏం చేయాలంటే గీత గీయాలి. కొన్ని మన కోసం ఆల్రెడీ గీసి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్ కి ఇక్కడ మనకు గువ అంటే మన జాంపండ్కి సర్కిల్ కి ఒకే విధంగా ఉంది కాబట్టి మ్యాచ్ చేసిరు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దీనికి క్యారెట్ కి దీన్ని ఏమంటాం అంటే మనం కోన్ అంటాం. దీని ఏమంటాం? కోన్ అంటాం. కోన్ అంటే మనకు తెలుగులో శంకు అంటాం. సో దాని ఇక్కడ మీరు చూడొచ్చు ఇది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇది ఒకసారి చెప్పండి? ఇది మీరు ఎప్పుడు చూస్తారు? ఇలాంటి దాన్ని మనం ఏమైనా బజార్లో కొనుక్కుంటే, పుట్నాలు కొనుక్కున్నా, మిక్సర్ కొనుక్కున్నా, మన ఊర్లలో షాప్లలో ఇట్లాంటిది ఒక పేపర్ తీసుకొని చింపి ఇట్లా చేసి ఇందులో పోషిస్తారు కదా, ఇది దీన్ని మనం ఏమంటాము? కోన్ అంటాం. ఏమంటాం దీన్ని? కోన్. తెలుగులో అయితే చిప్పు అంటాము, ఇంగ్లీష్ లో అయితేనేమో కోన్ అంటాం. ఓకేనా? ఇది అన్నాడు. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ చూడండి, ఇది ఏం తెలుసా మీకు? దీన్ని స్థూపం అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో సిలిండర్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? సిలిండర్ అంటారు. ఇగో ఇది మీరు పరిశీలించవచ్చు, మీకు కనిపిస్తుంది కదా ఇది, ఇది సిలిండర్ అంటే గుండ్రంగా ఉంటది. సో ఇక్కడ సర్కిల్ ఉంటది, మళ్ళీ ఇక్కడ కూడా సర్కిల్ ఉంటది. అంటే మనకు ఒక మొద్దు ఉంటది అనుకోండి, మొద్దు కట్టె మొద్దు ఉంటది కదా, దాన్ని ఇక్కడ ఇక్కడ కట్ చేస్తే ఈ విధంగా తయారైతుంది. లేకుంటే పైప్ ఉంటాయి కదా, మనకు ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా, అది కూడా మనం దాన్ని ఏం చెప్తాము? స్థూపం లేదా సిలిండర్ అంటాం. ఓకేనా? సిలిండర్ కి ఇది ఉదాహరణ అన్నట్టు, ఇది సిలిండర్. సో మరి ఇక్కడ మనకు దేనికి దీన్ని మ్యాచ్ చేయడం జరిగింది? ఇక్కడ పోస్ట్ బ్యాగ్స్ కి సేమ్ ఒకే విధంగా ఉంది కాబట్టి మ్యాచ్ చేయడం జరిగింది. సో ఇది చూసిరా మీరు. సో ఇదేంటిది? దీన్ని మనము తెలుగులో దీర్ఘగణం అంటాం. ఏమంటాం? దీర్ఘగణం. ఇంగ్లీష్ లో క్యూబాయిడ్ అంటాం. ఇంగ్లీష్ లో క్యూబాయిడ్ అంటాం. చూడండి ఇక్కడ దీన్ని దేనికి మనకు మ్యాచ్ చేసిరు? ఇక్కడ బ్రిక్ ఉంది కదా, సో ఆ బ్రిక్ కి మ్యాచ్ చేసిరు. అంటే బ్రిక్స్ అనేవి ఎట్లుంటాయి, దేనిలాగా ఉంటాయి అంటే క్యూబాయిడ్ ను పోలి ఉంటాయి అన్నట్టు, సిమిలర్ గా క్యూబాయిడ్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనకు నాలుగు ఇచ్చిరు. ఇగో ఇక్కడ మనకు కోన్ ఏమో క్యారెట్ కి, ఇక్కడ సర్కిల్ ఏమో, ఇది సర్కిల్ మేబీ సర్కిల్ కాకుండా స్పేర్. ఇగో ఇది స్పేర్ అన్నట్టు, అంటే బంతి. సర్కిల్ అంటేనేమో ఓన్లీ ఇగో ఇది, ఇగో ఇది సర్కిల్. మీకు సిడి చూసిరు కదా, ఇగో ఇది సిడి, ఈ సిడి ఈ గుండ్రంగా ఉంటే మనకి దీన్ని ఏమంటాం మనము? సర్కిల్ అంటాం. ఇది సర్కిల్, ఇది సర్కిల్. మరి ఇది చూడండి, ఇదేంది? ఇది గుండ్రంగానే ఉంది, దీనికి తేడా ఏంది అంటే ఇదేమో ఒకటే మాత్రం అన్ని ఆల్ సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా మనకు అది మన క్లోజ్ చేయబడి ఉంటది. దీన్ని ఏమో స్పేర్ అంటాం, అంటే గోళం అంటాం దీన్ని. ఇది గోళం, ఇంగ్లీష్ లో స్పేర్ అంటాము, తెలుగులో గోళం అంటాము. ఇది మనకు సర్కిల్, ఇంగ్లీష్ లో సర్కిల్, తెలుగులో దీన్ని వృత్తం అని అంటాం. ఓకేనా? సో ఇది దీనికి డిఫరెన్స్ అన్నట్టు. ఓకే రైట్. అంటే ఇక్కడ మనకు స్పేర్ లాగా ఇచ్చిరు, అంటే గోళం లాగా ఇచ్చిరు, లేదంటే సర్కిల్ లాగా ఉంది. సో దీనిలాగా ఏదుందంటే మనకు ఇగో ఇక్కడ గువా ఉంది, జామ పండు ఉంది. సో ఇక్కడ మరి వీళ్ళు కొన్ని చేసిరు, మిగిలినవి మనం చేయాలి. చూడండి ఇక్కడ నెక్స్ట్ నేను చెప్తా, మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీరు చూడండి ఇక్కడ ఏముంది, ఇగో ఇక్కడ ఏముంది, ట్రంక్ బాక్స్ ఉంది.
ఈ ట్రంక్ బాక్స్ దేని పోలి ఉంటుంది? దేని పోలి ఉంటుంది? క్యూబాయిడ్ ను పోలి ఉంటుంది కదా. క్యూబాయిడ్ అంటే ఘనం, దీర్ఘఘనాన్ని పోలి ఉంటుంది. దీర్ఘఘనం దాన్ని క్యూబాయిడ్ అంటాం ఇంగ్లీష్ లో. ఇక్కడ చూడండి క్యాండిల్ ఉంది. క్యాండిల్ అంటే కొవ్వొత్తి తెలుసు కదా మనకు. ఈ కొవ్వొత్తి దేని పోలి ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. పైన ఏది మనకు గోళం, స్పేరా, శంకువా, లేదంటే సిలిండర్ రూపమా, లేదంటే క్యూబాయిడ్ సిలిండర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ ఉంది కదా, సో ఇది దేని పోలి ఉంది? ఇగో ఈ షేప్ లో ఉంది. ఇది దేని పోలి ఉంది? కోన్ని పోలి ఉంది. నెక్స్ట్ ఇక్కడ బీరువా ఉంది. బీరువా దేని పోలి ఉంది చూడండి, సిమిలర్ గా ఉంది. ఆరెంజ్ ఉంది, దేని పోలి ఉంది? ఇది గోళాన్ని లేదా సర్కిల్ ని పోలి ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కుండ, పాట్ కుండ ఉంది. కుండ దేని పోలి ఉంది చూడండి, దేనికి సిమిలర్ గా ఉంది? ఇక్కడ సిమిలర్ గా ఉంది. నెక్స్ట్ బొంగరం, టాప్ ఉంది బొంగరం. మీరు బొంగరంతో ఆడతారు కదా, సో దేని పోలి ఉంది? స్పేరా, కోనా, లేదంటే సిలిండరా, లేదంటే క్యూబాయిడా, అంటే గోళము, శంఖము, స్థూపము, దీర్ఘఘనం. దేని పోలి ఉంది? పోలి ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు టీ ఫ్లాస్క్ ఉంటది కదా, టీ బాటిల్ ఉంది కదా, టీ లో పోసుకునేది మనము. దేని పోలి ఉంది చూడండి, పైన ఇచ్చిన నాలుగిట్లలో ఎస్, ఇది సిలిండర్ ని పోలి ఉంది. సో ఈ విధంగా మనం షేప్స్ ని, మనము 2D షేప్స్, 3D షేప్ ని మనము అర్థం చేసుకున్నాం. మరొకసారి చూడండి అందరూ, 2D షేప్స్ ని, 3D షేప్స్ ని ఒకసారి నేను మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది, ఇదేంది ఇది, దీని పేరు చెప్పండి. ఇది స్క్వేర్, ఇది స్క్వేర్ అంటే ఫోర్ సైడ్స్ సేమ్ ఉంటాయి. ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటాము, ఫోర్ సైడ్స్ ఉండి దాన్ని ఈక్వల్ ఉంటే దాన్ని ఏం చెప్తాము, స్క్వేర్ చెప్తాము. దాన్నే మనము తెలుగులో చతురస్రం అంటాం. ఓకేనా? భౌతిక రాహు గౌతమ్, అది డైస్ తీసుకురా. సో ఇక్కడ చూడండి ఇదేంటిది, ఇక త్రీ సైడ్స్ ఉంది, త్రీ సైడ్స్ ఉంది. ఏమంటాం మనము, ట్రయాంగిల్ అంటాం. ఏమంటాం? ట్రయాంగిల్ అంటాం. అంటే దీన్ని త్రిభుజం అంటాం. ఏమంటాం దీన్ని? త్రిభుజం. దీన్ని త్రిభుజం అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి పేపర్. సో ఇది మనకు ఫోర్ సైడ్స్ ఉండి, టూ సైడ్స్ ఒకలాగా ఈక్వల్ ఉండి, మళ్ళీ టూ సైడ్స్ ఒకలాగా ఉంటే దాన్ని మనం ఏమంటాము, ఇగో ఈ సైడ్, ఈ సైడ్ ఈక్వల్ ఉంది, ఈ సైడ్, ఈ సైడ్ ఈక్వల్ ఉంది, కానీ ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్ గా లేవు, టూ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉన్నాయి, దీన్ని ఏమంటామంటే మనము రెక్టాంగిల్ అంటాం. రెక్టాంగిల్, దీన్నే దీర్ఘ చతురస్రం అంటాం తెలుగులో. ఓకేనా? సో ఇక నెక్స్ట్ మనము 2D షేప్స్ చూసినాం. మరి ఇక్కడ దీన్ని చూడొచ్చు, ఇది ఇది సర్కిల్ గా, సారీ ఇదేంది మనకు, స్క్వేర్ కదా, చతురస్రం కదా, ఇది చతురస్రం. మరి దీనికి ఇది 2D అంటే 2 డైమెన్షన్, అంటే రెండే కొలతలు. చూడండి పొడవు, వెడల్పు, పొడవు, వెడల్పు, ఒక సైడ్ పొడవు, ఒక సైడ్ వెడల్పు అన్నట్టు. సో రెండే కొలతలు ఉంటే దాన్ని మనం ఏమంటాము, 2D అంటాం, రెండు కొలతలు ఉంటే. సో ఇక్కడ చూడండి మీరు డైస్ అబ్జర్వ్ చేయొచ్చు. డైస్, డైస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు సేమ్ ఆల్ సైడ్స్, ఇక్కడ మనకు ఇది స్క్వేరే, స్క్వేరే ఇది కూడా,
కానీ ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు, వన్ ఇది ఒక స్క్వేర్ అంటే ఇక్కడ టాప్ బాటమ్ తర్వాత రైట్ లెఫ్ట్ అప్ డౌన్ అంటే ఫోర్ సైడ్స్ ఇక్కడ అంటే ఫోర్ సైడ్స్ స్క్వేర్ ఉంటది ఇక్కడ అంటే సిక్స్ స్క్వేర్స్ ఉంటాయి ఇక్కడ స్క్వేర్ 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 స్క్వేర్. సో దీన్ని మనం ఏమంటామంటే దీన్ని మనము క్యూబ్ అంటాం. ఏమంటాం దీన్ని? క్యూబ్. క్యూబ్ అంటే తెలుగులో ఘనం అంటాం. తెలుగులో ఏమంటాం దీన్ని? ఘనము అంటాం. ఇంగ్లీష్లో క్యూబ్ అంటాం. ఓకే, ఇంతకుముందు మనము ఇది చూసినాం. ఇదేంది మనకు రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం. మరి ఈ దీర్ఘచతురస్రానికి మీరు ఇక్కడ మీరు పరిశీలిస్తే ఒకసారి మనకు బుక్ చూడొచ్చు. బుక్ ఇగో ఈ బుక్ చూడండి. సో ఇదేంటిది మనకు అబ్జర్వ్ చేసిరా, ఇది మీ దగ్గర అందరి దగ్గర బుక్స్ ఉంటాయి. సో ఇది ఏంది? ఇది దేనికి ఎగ్జాంపుల్? ఇది మనకు ఒక క్యూబాయిడ్ కి ఎగ్జాంపుల్. క్యూబాయిడ్ అంటే మనకు దీర్ఘఘనం. దీన్ని దీర్ఘఘనం. దీనికి ఎన్ని ఉంటాయి చూడండి, ఎన్ని ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయి? ఇగో పైన ఒక రెక్టాంగిల్ ఉంది, కింద ఒక రెక్టాంగిల్ ఉంది, ఇగో ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, సైడ్ ఇక్కడ సైడ్ రెక్టాంగిలే, ఈ సైడ్ రెక్టాంగిలే, ఈ సైడ్ రెక్టాంగిలే. అంటే ఎన్ని? సిక్స్ రెక్టాంగిల్స్ ఉన్నాయి ఇందులో. సో సిక్స్ రెక్టాంగిల్స్ ఉంటాయి ఇందులో. సో దీన్ని మనం ఏమంటాం అంటే మనము క్యూబాయిడ్ అంటాం, అంటే దీర్ఘఘనం అని చెప్తాం. సో నెక్స్ట్ ఇది చూసినాం. ఇదేంది? సర్కిల్. ఇది సర్కిల్. సో దీనికి మనకు ఓన్లీ ఇదే ఉంటుంది సర్కిల్. మరి ఇది ఒకటే ఉంటే ఒకటే కొలత ఉంటుంది ఇక్కడ, దీన్ని సర్కిల్ అంటుంది. ఇది టూ డైమెన్షన్లే, మనకు ఒకటే ఉంటుంది ఇంకా. సో ఇది సర్కిల్. సో దీనికి మనం ఇక్కడ చూస్తే త్రీ డీలో చూసుకుంటే ఇగో ఇది బాల్. ఇక చూడండి బాల్ అన్ని సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా మొత్తం క్లోజ్ అయి ఉంటుంది ఇది. సో దీన్ని మనం ఏమంటాం అంటే స్క్వేర్ అంటాం. స్క్వేర్ అంటే గోళం తెలుగులో. సో ఇది. సో నెక్స్ట్ ఇంతకుముందు మనము ట్రయాంగిల్ చూపించినాం. ఇగో ఇది ట్రయాంగిల్ కి మనము ఇగో ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు ఇది టూ డి షేప్ అన్నట్టు. ఇది టూ డి షేప్, ఇది ట్రయాంగిల్. సో దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ త్రీ డి షేప్ చూడొచ్చు ఇక్కడ. ఇగో ఇది, దీన్ని మనం ఏమంటాం? పిరమిడ్ అంటాం. ఇట్లా ఉంటే దీన్ని ఏమంటాం మనము? పిరమిడ్ అంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, కింద ఈ కింది సార్ మీ స్క్రీన్ స్ట్రక్ అవుతుంది సార్. ఎవరున్నారు? ఇగో మనోహర్ అని ఉంది, ఒకసారి మీకు మైక్ ఇచ్చిన మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వాయిస్ వస్తుందా? శశాంక్ వాయిస్ వస్తుందా? శశాంక్ స్క్రీన్ కనిపిస్తుందా శశాంక్? Yes sir. ఓకే రైట్. ఇంతకుముందు మనము ట్రయాంగిల్ గురించి టూ డి త్రీ డి చూసినాం కదా. సో నెక్స్ట్ మ్యాచ్ బాక్స్ కూడా. మ్యాచ్ బాక్స్ ఏం చెప్పండి,
షేప్ ఏ షేప్ మ్యాచ్ బాక్స్ అనేది క్యూబాయిడ్ క్యూబాయిడ్ కి మనకి ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇందులో సిక్స్ రెక్టాంగిల్స్ ఉంటాయి టాప్ రెక్టాంగిలే అప్ రెక్టాంగిలే డౌన్ రెక్టాంగిలే ఫోర్ సైడ్స్ కూడా రెక్టాంగిల్సే ఉంటాయి కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే సో ఇది క్యూబాయిడ్ కి ఎగ్జాంపుల్ ఓకే సో ఇట్లా ఇది చూడండి సో ఇది మాత్రము మన కోన్ కి ఎగ్జాంపుల్ కోన్ ఇది కూడా త్రీ డి షేప్ ఇక్కడ మాత్రం సర్కిల్ ఇక్కడ గుండ్రంగా ఉంటది సర్కిల్ ఉంటది ఇది సర్కిల్ ఇక్కడ మాత్రం మనకు ట్రయాంగిల్ షేప్ ఉంటది సో దీన్ని మనం దేనికి ఎగ్జాంపుల్ చెప్పుకోమంటే కోన్ అంటే శంకుకి ఎగ్జాంపుల్ చెప్తాం అన్నట్టు ఓకే ఈ విధంగా మనము టూ డి షేప్స్ త్రీ డి షేప్స్ అనేది చూడడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు మ్యాచింగ్ ఇచ్చారు ఒకసారి ఇక్కడ మీరు పరిశీలించండి శశాంక్ వాయిస్ వినిపిస్తుందా yes sir స్క్రీన్ కనిపిస్తుందా మీకు yes sir ఓకే ఇక్కడ చూడండి మ్యాచ్ ద షేప్స్ దట్ ఆర్ సేమ్ ఒకే విధంగా ఉన్నటువంటి షేప్స్ ని మనకు మ్యాచ్ చేయమన్నాడు చూడండి ఇక్కడ మనకు రెడ్ కలర్ లో ఉన్న షేప్ పేరు ఏం పేరు yes square 30 స్క్వేర్ నుంచి స్క్వేర్ కి మనకి ఇక్కడ మ్యాచ్ చేసిరు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు సో నెక్స్ట్ ఉన్నది ఏంటిది ఇదేంటిది ఇది సర్కిల్ కాబట్టి మనం సర్కిల్ ఎల్లో కలర్ లో ఉంది సర్కిల్ నుంచి మళ్ళీ ఎల్లో కలర్ లో ఉన్న సర్కిల్ కి మనము మ్యాచ్ చేయాలి సో నెక్స్ట్ అండి బ్లూ కలర్ లో ఉన్నది ఏంటిది కాబట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఉన్న రెక్టాంగిల్ కి మనము మ్యాచ్ చేయాలి నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ లో ఉన్నది ఏంటిది ట్రయాంగిల్ గ్రీన్ కలర్ షేప్ లో ఉన్నది ఏంటిది ట్రయాంగిల్ మనము ట్రయాంగిల్ కి రైట్ సైడ్ లో ఉన్న ట్రయాంగిల్ కి మనము మ్యాచ్ చేయాల్సి ఉంటది సో ఈ విధంగా మనము మ్యాచ్ చేయాలి సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది అబ్జర్వ్ ద పిక్చర్స్ మ్యాచ్ ద పిక్చర్స్ దట్ లుక్ లైక్ అంటే సేమ్ ఒకే విధంగా ఉన్నటువంటి వాటికి మీరు మ్యాచ్ చేయమని అంటున్నాడు ఒకసారి చూడండి మనకు లెఫ్ట్ సైడ్ లో ఇగో లెఫ్ట్ సైడ్ లో ఈ విధంగా ఉన్నాయి మూడు రైట్ సైడ్ లో ఈ విధంగా మూడు ఉన్నాయి సో మరి లెఫ్ట్ సైడ్ లో మొదటిది ఇది ఉంది కదా సో ఇది రైట్ సైడ్ లో దేనికి ఈక్వల్ గా ఉంది సిమిలర్ గా ఉంది నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండోది ఒక హౌస్ లాగా ఉంది కదా ఇవన్నీ హౌసెస్ లాగానే ఉన్నాయి కానీ రైట్ సైడ్ లో ఏ హౌస్ కి ఈక్వల్ ఉంది సిమిలర్ ఉంది ఇది సో నెక్స్ట్ థర్డ్ చూడండి లెఫ్ట్ సైడ్ లో థర్డ్ది రైట్ సైడ్ లో దేనికి సమానంగా ఉంది సిమిలర్ గా ఉంది సెకండ్ సైడ్ ఎస్ సో ఈ విధంగా మనము మ్యాచింగ్ అనేది చేసినాం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు లుక్ ఎట్ ద కలర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్ షేప్స్ ఇక్కడ ఫోర్ షేప్స్ ని ఉన్నటువంటి కలర్స్ ని ఒకసారి మీరు చూడండి అని చెప్తున్నా చూడండి ఇక్కడ మనకు స్క్వేర్ కు ఉన్న కలర్ ఏంటి రెడ్ సార్ స్క్వేర్ ఏ కలర్ లో ఉంది రెడ్ కలర్ లో ఉంది రెడ్ కలర్ అండ్ ట్రయాంగిల్ which color has triangle blue sir blue yes, has blue color triangle in blue color and circle which color pink sir pink yes pink color pink. lo pink color lo undi circle and rectangle ye color lo undi ante chitrasam color lo undi green color lo undi ante manaku ikkada meer parishilinchochu chitrasram స్క్వేర్ ఏమో ఎరుపు రంగులో ఉంది రెడ్ కలర్ లో ఉంది ఇక్కడ ట్రయాంగిల్ త్రిభుజం అనేది బ్లూ కలర్ లో ఉంది నీలం కలర్ లో ఉంది ఇక్కడ సర్కిల్ వృత్తం అనేది పింక్ కలర్ లో ఉంది గులాబీ రంగులో ఉంది ఇక్కడ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం అనేది
ఆకుపచ్చ రంగులో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది. సో ఇది మనము తెలుసుకున్నాం. ఇక్కడ ఏమంటుంది చూడండి, కలర్ ద షేప్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పిక్చర్ విత్ ద సేమ్ కలర్స్. పైన మనం ఏదైతే కలర్స్ చూసినామో, అంటే స్క్వేర్ ఏమో రెడ్ కలరు, ట్రయాంగిల్ ఏమో బ్లూ కలరు, సర్కిల్ ఏమో పింక్ కలరు, రెక్టాంగిల్ ఏమో గ్రీన్ కలర్. మరి ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ మీరు ఒక పిక్చర్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక మనిషి, ఏం పిక్చర్ ఇది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మనిషిలాగా సార్, మనిషిలాగా ఉంది. సో ఇందులో మీరు ఒక కలర్ ని ఫిల్ చేయాలి. ఫస్ట్ ఉన్నటువంటి కలర్ ఏంది, స్క్వైర్స్ అన్ని రెడ్ కలర్ లో వేయాలి. స్క్వైర్స్ అన్ని రెడ్ కలర్స్ లో వేయాలి. ఇక్కడ ఏమన్నా స్క్వైర్స్ ఉన్నాయా ఇందులో? ఉంది సార్. ఎక్కడ ఉంది స్క్వైర్? మెడ కంట సార్, మెడ. మెడ మాత్రం లైక్ కొంచెం స్క్వేర్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా రెక్టాంగిల్ లాగానే ఉంది, కొంచెం అటు ఇటుగా. సరే స్క్వేర్ అనుకుందాం. సో దాన్ని మనం ఏ కలర్ తోటి వేయాలి? రెడ్ సార్. రెడ్ కలర్ ని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఫిల్ చేయాలి సార్. ఇందులో మనము రెడ్ కలర్ ని ఫిల్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇందులో మనం ఏ కలర్ వేయాలి? రెడ్ కలర్ సార్. రెడ్ కలర్ ని ఫిల్ చేస్తున్నాం. ఓకే రైట్, ఇది రెడ్ కలర్ తోటి ఫిల్ చేసినాం. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏ కలర్ చూడండి. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా చూడండి, స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. లేవు. సో నెక్స్ట్ ఏ కలర్ ఉంది? ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ ఏ కలర్ ఉండాలి? బ్లూ కలర్ ఉండాలి. చూడండి, ట్రయాంగిల్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను నేను. ట్రయాంగిల్స్ అన్ని మనం ఏ కలర్ వేయాలి? బ్లూ సార్. ఓకేనా, ఇక్కడ ఉంది. ఇంకా ఏడ ఉంది? ఇంకేమైనా ఉందా ఇక్కడ? లేదు. హ్యాండ్స్ లో మనకి అరిచేయి ఉంటది కదా, పామ్. సో అది చూస్తే మనకి ఇక్కడ అరచేతులు మాత్రం ఈ కలర్ లో ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లెగ్స్, లెఫ్ట్ సైడ్ కూడా మనకు. ఇంకా ఎక్కడ ఉంది? లెగ్స్ సార్. లెగ్స్. లెగ్స్ వెరీ గుడ్. ఫుట్ అంటే పాదాలు, పాదాలకు సంబంధించి కూడా మనకి ఇదే కలర్ లో ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్నాయా? రైట్, మనకు స్క్వేర్ అయిపోయింది, ట్రయాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ సర్కిల్ ఉంది. సర్కిల్ ఏ కలర్ లో ఉంది? సర్కిల్ ఏ కలర్ లో ఉంది? పింక్ కలర్ లో ఉంది సర్కిల్. సర్కిల్ ఏ కలర్ లో ఉంది? సర్కిల్. ఇది కూడా పెద్ద సర్కిలే. కుండీలు ఉన్నాయి కదా, దగ్గర ఎవరి దగ్గర సర్కిల్స్ ఉన్నాయా చూడండి? ఇంకేమైనా సర్కిల్స్ ఉన్నాయా? లేవు కదా. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? మరి రెక్టాంగిల్స్ ఉన్నాయి, అంటే దీర్ఘచతురస్రాలు. దీర్ఘచతురస్రాలు ఏ కలర్ తోటి ఫిల్ చేయాలి? గ్రీన్ సార్. yes, green, green తోటి మనము ఫిల్ చేయాలి. ఇక్కడ తెచ్చిన పని నెల కానీ ఒక్కటే ఉంటాయి.
తర్వాత ఇక్కడ సెట్ ఇది కూడా అదే కదా సార్ ఇది కూడా మనకు ఏమవుతుంది రెక్టాంగిల్ ఆ ఇది కూడా రెక్టాంగిల్ సో ఈ విధంగా మనం కలర్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటది ఓకేనా ఓకే సార్ సార్ ఇది వాట్సాప్ గ్రూప్ లో పంపించండి సార్ ఆ పంపిస్తా పంపిస్తాను సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏముంది అబ్జర్వ్ ద సిరీస్ ఆఫ్ షేప్స్ డ్రా ద షేప్ ఇక్కడ ఇచ్చినటువంటి క్రమాన్ని సిరీస్ ని మీరు పరిశీలించి నెక్స్ట్ వచ్చే షేప్ ని మీరు డ్రా చేయాలి గీయాలి ఫస్ట్ ఏమొచ్చింది చూడండి దాని తర్వాత దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది ట్రయాంగిల్ తర్వాత ఏముంది సర్కిల్ సార్ సర్కిల్ ఉంది కాబట్టి మనం ఏం గీయాలి సర్కిల్ గీయాలి దాని తర్వాత సర్కిల్ తర్వాత ఏమొస్తుంది మళ్ళీ ట్రయాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది సో ఈ విధంగా మనము గీయాలి సో మళ్ళా ఈ సిరీస్ ని ఇంకా కంటిన్యూ చేయాలంటే మళ్ళీ సర్కిల్ మళ్ళీ ట్రయాంగిల్ సో ఇట్లా మనము కంటిన్యూ చేసుకుంటూ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది సర్కిల్ సర్కిల్ ఉంది దాని తర్వాత ఏముంది రెక్టాంగిల్ మళ్ళీ సర్కిల్ మళ్ళీ రెక్టాంగిల్ సర్కిల్ మరి సర్కిల్ తర్వాత దీని తర్వాత సర్కిల్ తర్వాత ఏముంటది మనకు రెక్టాంగిల్ సర్కిల్ తర్వాత మనకు రెక్టాంగిల్ ఉంటది మళ్ళీ రెక్టాంగిల్ తర్వాత ఏముంటది సర్కిల్ మళ్ళీ సర్కిల్ తర్వాత ఏముంటది రెక్టాంగిల్ రెక్టాంగిల్ తర్వాత ఏముంటది సర్కిల్ ఉంటది సో ఈ విధంగా మనము కంటిన్యూ చేసుకుంటూ పోవాలి సో ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ అబ్జర్వ్ ద షేప్స్ ఇన్ ఈచ్ రో మార్క్ ద డిఫరెంట్ వన్ బై పుట్టింగ్ మార్క్ సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి షేప్స్ ని ఈ ఆకారాలన్నిటిని మనము ప్రతి రోలో ప్రతి వరుస ఇచ్చినటువంటి ఆకారాలన్నింటిని కూడా పరిశీలించి మార్క్ ద డిఫరెంట్ వన్ బై పుట్టింగ్ మార్క్ కింద ఇచ్చినటువంటి ఈ యొక్క రోలో వేరుగా ఉన్న దాన్ని గుర్తించండి అని అంటుండ్రు చూడండి ఇక్కడ ఫస్ట్ లో ఫస్ట్ రోలో చూడండి ఏముంది సర్కిల్ ఉంది సర్కిల్ ఉంది రెక్టాంగిల్ ఉంది సర్కిల్ ఉంది అంటే వృత్తం వృత్తం దీర్ఘచతురస్రం వృత్తం ఉంది ఇందులో వేరుగా ఏదుంది ఆ ఇది రెక్టాంగిల్ కాబట్టి దీన్ని మనము మార్క్ చేయమని అంటున్నాడు ఇక్కడ చూడండి సెకండ్ రోలో చూడండి ఏముంది ఇక్కడ స్క్వేర్ ట్రయాంగిల్ స్క్వేర్ స్క్వేర్ ఇందులో వేరు ఇందులో వేరుగా ఉన్నది ఏంది ట్రయాంగిల్ సో నెక్స్ట్ చూడండి ఇక్కడ థర్డ్ రోల్లో స్క్వేర్ 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 రెక్టాంగిల్ అంటే చతురస్రం 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 దీర్ఘచతురస్రం ఉంది ఇందులో వేరుగా ఏదుంది దీర్ఘచతురస్రం తర్వాత ఫోర్త్ రోలో చూడండి సర్కిల్ రెక్టాంగిల్ 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 ఇందులో వేరుగా ఏదుంది సర్కిల్ ఉంది సో నెక్స్ట్ ఇక్కడ చూడండి చివరి దాంట్లో ట్రయాంగిల్ ట్రయాంగిల్ సర్కిల్ ట్రయాంగిల్ సో ఇందులో వేరుగా ఏదుంది సర్కిల్ సో ఈ విధంగా మనం మొత్తం షేప్స్ గురించి ఈ రోజు మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం సో దీనికి సంబంధించి నేను మీకు హోంవర్క్ అనేది కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపించడము జరుగుతుంది ఓకేనా
మీ అందరికి మైక్ ఆప్షన్ ఇస్తాను, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. గీతలు గీయకుండానే పంపించడం జరుగుతుంది. ఓకే, మీకు ఇప్పుడు అందరిని నేను మీరు హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళందరూ కూడా తీసేసిన. ఇప్పుడు ఎవరైనా మీకు ఇప్పుడు మీకు ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. మీకు డౌట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేజ్ చేయండి, వాళ్ళకే నేను మైక్ ఇస్తాను. ఓకే, తనిష్ తేజ నీకు మైక్ ఇచ్చినా నువ్వు మాట్లాడు. సార్ నాకు అందులో రాయడానికి రావట్లేదు సార్. లేకుంటే నోట్బుక్ లో రాసి పంపిను. అదే నోట్బుక్ లో రాసి మాత్రమే పంపిస్తున్నాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎట్లయినా సరే మీకు నోట్బుక్ లో వీలైతే నోట్బుక్ లో రాయండి, లేదంటే నేను పంపించిన ఇమేజ్ పైననే మీరు రాసి పంపియండి. అందులో వీలైతే అందులో పంపియండి. ఓకేనా? అందులో ఎలా రాస్తారు సార్? నీకు వీడియో పెట్టిన చూడు, వీడియోలో చూడు ఒకసారి. ఓకే సార్. రైట్ రైట్. ఒకసారి మీరు డౌట్ అడిగే ముందు అందరికి పరిచయం ఉంటది, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ తరగతి చెప్పండి. ఎందుకంటే మనకి ఇంకా ఫ్రీగా అందరికి పరిచయం కావడానికి ఆస్కారం ఉంటది, తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ప్రజ్ఞ, కలుముల ప్రజ్ఞ. ప్రజ్ఞ నీకు మైక్ ఇచ్చినా నీ డౌట్ అడుగు, మాట్లాడు. సార్ మై నేమ్ ఇస్ ప్రజ్ఞ సార్. ఓకే. I'm studying 5th class. Okay. My village is Achampet sir. Okay, okay, right. Sir, మీరు నిన్న హోంవర్క్ పంపించారు కదా సార్? నాకు వస్తలేవు సార్ హోంవర్క్. దాంట్లో ఫోన్లా? నువ్వు హోంవర్క్ గ్రూప్లో లేవా? ఉన్నా సార్. మరి ఉంటే వస్తుంది, ఎందుకు రాదు? చూస్తలే నీకు మళ్ళీ ఉన్నవా లేదా, లేకుంటే యాడ్ చేస్తా. సరేనా? సరే సార్. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ సమద్. సమద్ నీకు మైక్ ఇచ్చిన ఫస్ట్ నువ్వు పరిచయం అయ్యి మాట్లాడు. సమద్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, మా నేమ్ ఇస్ సమద్. మా విలేజ్ ఇస్ చౌదర్ గుడ సార్. సార్ మీరు ఏ స్కూల్లో చదివిస్తారా సార్? ఏ స్కూల్లో చదివిస్తారా సార్? మీరు ఏ స్కూల్లో చదివిస్తారా సార్? అర్థం అవుతుంది, నీ వాయిస్ క్లియర్ లేదు. ఏ స్కూల్లో చేర్పిస్తారు సార్? చేర్పిస్తారా? చెప్తారా? చెప్తారా? నేను గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో చెప్తా. ఉప్పునంతల ప్రైమరీ స్కూల్ సార్? కాదు కాదు, నాగర్కర్నూల్ డిస్టిక్ లా ఉప్పునంతల మండలంలో ఉప్పునంతల బాయ్స్ ప్రైమరీ స్కూల్లో చెప్తా. ఓకే సార్. సారీ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, మంచిది, వెల్కమ్. నెక్స్ట్ దివ్య తేజస్విని, నీకు మైక్ ఇచ్చినా మాట్లాడు దివ్య తేజస్విని. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు షేప్స్ లెసన్ మొత్తం టెక్స్ట్ బుక్ లో రాసి పంపియన్నా సార్? నేను అందులో మీకు వాట్సాప్ లో, మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా? ఉన్నాం సార్.
అందులో నేను పెడతా మీకు హోంవర్క్ ఏందనేది, అది చేయండి సరేనా? ఓకే ఓకే. ఎక్కడ నుండి మీరు? మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్. నువ్వు ఏ క్లాసు, తమ్ముడు ఏ క్లాసు? తమ్ముడు థర్డ్ క్లాస్, నేను ఫిఫ్త్ క్లాస్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరేనా? సరే సార్. బాయ్. మీకు ఏమైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళకి నేను మైక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ప్రవళిక. ప్రవళిక నీకు మైక్ ఇచ్చినా మాట్లాడు. ప్రవళిక సార్, నాకు సార్ ఇప్పుడు నన్ను కూడా సార్ నన్ను కూడా గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారా సార్? చేస్తా. నువ్వు లేవా వాట్సాప్ గ్రూప్ లో? లేవా? ఉన్నావు కదా. ఓకేనా? నాకు వాట్సాప్ లో మెసేజ్ చెయ్యి, ఏమన్నా నీకు యాడ్ చేసి ఉంటే యాడ్ చేస్తా. సరేనా ప్రవళిక? ఓకే సార్. డౌట్ రాలేదా? నెక్స్ట్ హన్సిక. హన్సిక నీకు మాట్లాడు. హన్సిక సార్, మీరు పెడుతున్న ఈ గ్రూప్ లో రావట్లేదు సార్. నువ్వు ఏ గ్రూప్ లో ఉన్నావు? హోంవర్క్ గ్రూప్ లో లేవా? ఆ గ్రూప్ లోనే ఉన్నా సార్. వస్తాయి కదా, ఎందుకు రావు? అట్నే మీరు థర్డ్ కార్ బుక్స్ పీడిఎఫ్ పెడతారా సార్? మెసేజ్ చెయ్యి, మెసేజ్ చేయండి. నేను పెడతాలేండి. పీడిఎఫ్ బుక్స్ కూడా పెడతా. ఓకేనా? గ్రూప్ నెక్స్ట్ జెరూషా. జెరూషా నీకు మైక్ ఇచ్చినా మాట్లాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్ సార్. ఏం డౌట్ అడుగు. వాట్ ఇస్ టుడే హోంవర్క్? హోంవర్క్ నేను వాట్సాప్ లో పంపిస్తా నీకు, సరేనా? వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావు కదా. ఓకే, నీకు అందులో పంపిస్తాలే, సరేనా? ఎక్కడ నుండి, ఏ ఊరు మీది? అన్మ్యూట్ చేసుకో సార్. ఏ ఊరు మీది? వరంగల్ సార్. వరంగలా? వరంగల్ సార్ నాది. మా పాప ఫోర్త్ క్లాస్ క్లాసెస్ కూడా విన్నది సార్. బాబు సెకండ్ క్లాస్. అవును సార్, ఇప్పుడు బాబు వింటున్నాడు సార్. బాబు సెకండ్ క్లాస్. ఓకే ఓకే, మంచిది మంచిది. రోజు ఏమని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిదా, వెల్కమ్. నెక్స్ట్ శివశంకర్. శివశంకర్ నీకు మైక్ ఇచ్చిన మాట్లాడు. శివశంకర్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు లెసన్స్ చెప్తాను కదా సార్, అది ఏ క్లాస్ లో చెప్పి చెప్పండి సార్. ఒకవేళ వీళ్ళ దగ్గర బుక్లు ఉంటే చూసుకుంటూ వింటారు. అంటే నేను బేసిక్స్ ఉంటాయి కాబట్టి, అందరి దగ్గర ఆ బుక్స్ ఉండవు కాబట్టి చెప్తున్నాడు. ఇప్పుడు ఈరోజు చెప్పింది ఫస్ట్ క్లాస్ లో ఉన్న బేసిక్స్, దానికి అదనంగా బుక్స్ లో ఆ బుక్ లో లేనివి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ చెప్పినట్టు.
అలాగే సార్. వీళ్ళకి కొన్ని కొన్ని మీరు పెడుతుండ్రు కానీ క్లియర్ గా లేదని సార్ ఇక వీడియో చూడలేకపోతాను. ఓకే ఓకే, నేను పిడిఎఫ్ బుక్స్ షేర్ చేస్తాలేండి. వీలుంటే ఫస్ట్ క్లాస్ ఇది అని చెప్పి చెప్పండి సార్. అంటే ఇప్పుడు మనకు ఇది అని చెప్పనీక కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇంకా అందులో లేనివి కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అన్నట్టు. అట్లా అక్యురేట్ గా ఇదే క్లాస్ ఇదే అని మనం చెప్పడానికి లేదు అన్నట్టు. సరే సార్, థ్యాంక్ యూ. మంచి, వెల్కమ్. నెక్స్ట్ అయాన్, అయాన్ అలీ మైక్ ఇచ్చిన మాట్లాడు అయాన్. అయాన్ అలీ అన్మ్యూట్ చేసుకో, ఫస్ట్ అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. గుడ్ ఈవెనింగ్ సార్. వెరీ గుడ్ ఈవెనింగ్. ఏమైనా డౌట్ ఉందా నీకు? ఏం లేదా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఇది అబ్బాయి. వాయిస్ రావట్లేదు మీది. వాయిస్ వినిపించట్లేదు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. అబ్బాయికి క్లాస్ కాకపోతే క్లాస్ నడిచేటప్పుడు ఇట్లా వాయిస్ వినిపించకుండా సైలెన్స్ లో పెట్టుకున్నారట కదా సార్. అంటే అందరికి సైలెంట్ లో పెడుతున్నాం డిస్టర్బ్ అవుతుందని. ఈ అబ్బాయి నేను మాట్లాడలేకపోతున్నా మమ్మీ, నాకు రిప్లై ఇవ్వట్లేదు, నాది వాయిస్ పోవట్లేదు అని ఏడుస్తుండు. అదే అదే. అయితే అందరు ఒకేసారి ఏం చేస్తారు అంటే అందరు ఒకేసారి రెస్పాండ్ అయ్యే వరకే క్లాస్ చెప్పడానికి వస్తలేదు, డిస్టర్బ్ అవుతుంది. కొంతమందినే తీసుకుంటారు, నన్ను తీసుకోవట్లేదు మమ్మీ అని చెప్తుంది అబ్బాయి. కొంతమందిని కాదు, ఎవరన్నా ఒక్కరిని తీసుకుంటాను. ఎందుకంటే నేను వాయిస్ వస్తుందా లేదా అనేది తెలియదు కదా. రేపు అయాన్ని తీసుకుంటలే. ఓకే సార్. రైట్, మంచి, థ్యాంక్ యూ. మంచి, వెల్కమ్. ఓకే, లాస్ట్ నివాస్. నివాస్ నీకు మైక్ ఇచ్చినా మాట్లాడు నివాస్. సార్ మీరు అది పెడుతున్నారు కదా సార్, చూద్దాము ఇది చేసేద్దాం అనేది, చూసేద్దాం చేసేద్దాం అనేవి వాటిని చేసి పంపివ్వాలా సార్? పంపండి. నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో ఏది పెట్టినా దానికి రిప్లై ఇవ్వండి. ఓకే సార్. రైట్, ఓకేనా? ఓకే సార్. బాయ్. ఓకే, ఇది మనం ఈరోజు చెప్పుకున్నటువంటి షేప్స్, మ్యాథమెటిక్స్ గణితంలో షేప్స్ సంబంధించినటువంటి 2D షేప్స్, 3D షేప్స్ గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. సో ఈ రోజు తోటి ఈ క్లాస్ అనేది మనకు మనము ముగించడం జరుగుతుంది. సో అందరికి బాయ్. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి బాయ్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్ బాయ్. Bye, Sam.